హాయ్ ఫ్రెండ్స్, ఈ ఛానల్లో మీకు ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి కావాల్సిన అన్ని విషయాలు లభ్యమవుతాయి. మీరు ఇంతవరకు ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయనట్లయితే కింద ఉన్న రెడ్ కలర్ బటన్పై క్లిక్ చేయండి. అట్లాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. హాయ్ అండి, ఏపీపీఎస్సీ నోటిఫికేషన్ సెరికల్చర్ ఆఫీసర్ ఇన్ ఏపీ సెరికల్చర్ సర్వీస్ సంబంధించి కొన్ని ఉద్యోగాలు విడుదల చేయడం జరిగింది. ఒకసారి నోటిఫికేషన్ రోజు చూద్దాము. సో ఈ నోటిఫికేషన్ అవైలబుల్ వచ్చేసి 6/3/2019, ఎండింగ్ వచ్చేసి 27/3/2019. సో స్క్రీన్ టెస్ట్ అనేది ఉంటుంది 25,000 మంది అభ్యర్థులు దాటితే. అలాగే మెయిన్ ఎగ్జామినేషన్ అనేది 21/5/2019 మరియు 22/5/2019లో ఉండొచ్చని డేట్స్ ఇచ్చున్నారు. సో అట్లాగే ఇక్కడ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ అని వాళ్ళు ఈ పోస్ట్కి అనర్హులను ఇచ్చున్నారు. సో మొత్తం మీద ఇక్కడ పోస్టులు అనేవి 13 ఉంటే ఆ 13 పోస్టులు కూడా జోన్4లో ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే సెకండ్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఉండాలి, సెకండ్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఇన్ సైన్స్ విత్ సెరికల్చర్ ఆర్ బోటనీ ఆర్ జువాలజీ. సో వీటిల్లో సెకండ్ క్లాస్ మాస్టర్ డిగ్రీ ఉండాలి. అయితే ప్రిఫరెన్స్ అనేది ఫస్ట్ మొదటగా సెరికల్చర్కి ఇస్తామని ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు. అట్లాగే ఏజ్ పరంగా చూసుకుంటే 18 to 42 ఇయర్స్ మధ్య ఉండాలి. అట్లాగే రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఎస్సీ ఎస్టీ బీసీకి 5. ఆ విధంగా ఇక్కడ నోటిఫికేషన్లో చూసుకోవచ్చు. హౌ టు అప్లై అంటే ఏబిపిఎస్ అప్లికేషన్ కాబట్టి మనం ఓటీపీ లాగిన్ అయ్యి అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అట్లాగే ఫీ వచ్చేసి 250 + 120 ఉంది. అయితే 120 అనేది ఎస్సీ ఎస్టీ బీసీ ఎక్స్ సర్వీస్మెన్స్కి, అట్లాగే వైట్ కార్డ్ కలిగిన వారికి, నిరుద్యోగ ఉద్యోగులకు ఇది ఎగ్జామ్షన్ 120 కట్టిన అవసరం లేదు. సో మోడ్ ఆఫ్ పేమెంట్ ఆఫ్ ఫీ అంటే ఆన్లైన్ అప్లికేషన్ కాబట్టి మనం నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ క్రెడిట్ కార్డు కానీ కట్టుకోవచ్చు. అట్లాగే ప్రొసీజర్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చిన మార్క్స్ని బట్టి, అట్లాగే ఇంటర్వ్యూ కూడా కనెక్ట్ చేస్తారు. సో మొత్తం మీద ఈ రెండింటిలో వచ్చిన మార్క్స్ని బట్టి ఫైనల్ సెలక్షన్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మొత్తం వేకెన్సీస్ కూడా ఇక్కడ పొందుపరుచున్నారు. జోన్4లో ఏ విధంగా ఏ కేటగిరీ కింద ఉన్నాయి అది కూడా మనం చూసుకోవచ్చు ఇక్కడ. అట్లాగే స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే పార్ట్ ఏ పార్ట్ బి, పార్ట్ ఏలో ఎగ్జామ్స్ ఉంటాయి, పార్ట్ బిలో ఇంటర్వ్యూ ఉంటుంది. సో పార్ట్ ఏ సంబంధించి మొత్తం 450 మార్క్స్, 3 పేపర్లు ఉంటుంది. పార్ట్ 1 జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ, అట్లాగే పార్ట్ 2 పేపర్ 2 వచ్చేసి సెరికల్చరు, పేపర్ 3 వచ్చేసి సెరికల్చర్ 2. సో ఫైనల్గా పార్ట్ బిలో ఇంటర్వ్యూ 50 మార్కులకు ఉంటుంది. సో మొత్తం మీద 500 మార్క్స్కి అనేది ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. అట్లాగే సిలబస్ కూడా మెన్షన్ చేస్తున్నారు, చూసుకోవచ్చు మనం. సో ఇదండి నోటిఫికేషన్ మంచి వివరాలు. థ్యాంక్ యూ.